జీవింపనాకు చాలును, స్వర్గమునకు
సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక యేసుక్రీస్తు నామమున యందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందోని వారి భక్తులారా ఈరోజు తల్లి తిరుసభ పునీత ఫిలిప్ మరియు పునీత యాకోపు అపోస్తల పండుగను కొనియాడుతుంది. ఈ ఇద్దరు అపోస్తలకు చాలా కనెక్షన్ ఉన్నది. ఫిలిప్ అనేవారు తన మనసులో ఏది జరిగినా ప్రభు చందకు తన మనసులో ఉన్నది తీసుకొని వెళ్ళి ప్రభు శక్తి ద్వారా తన మనసుని తన కుటుంబాన్ని ఆయన స్థిరపరచుకున్నాడు. కనుక యేసయా ద్వారా గొప్పగా వాడుకొనబడ్డాడు. ఆయన కుటుంబంలో మీరు ఎవరికి దొరకదే ఆయనకు దొరికింది ఏమిటి, ఆయనకు నలుగురు ఆడపిల్లలు ఒకరి తర్వాత ఒకరు. కానీ ప్రభులో తన్ను తాను స్థిరపరచుకున్నాడు కనుక ఆ నలుగురిని కూడా దేవుడు గొప్ప ప్రవచనముతో ప్రవక్తురాలుగా మార్చేశారు. వారు నలుగురు కూడా గొప్ప ఆశీర్వాదంగా కుటుంబానికి సంఘానికి ఉండిపోయారు. ఎవరు తమ మనస్సుని ప్రభులో ప్రభు ఇచ్చే జ్ఞానముతో స్థిరపరచుటకు నేర్చుకుంటారో వారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని దాటి వెళుతారు, అందరికీ దీవెనగా ఉండిపోతారు. మరోవైపు
ఆయన పండుగలో యాకోపును కలిపి ఎందుకు చేశారు తెలుసా? యాకోపు అనేవారు ఏసయ్యకు చాలా క్లోజ్గా ఉన్నవారు ఫిలిప్ కంటే. కానీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదిరించాలని ఆయనకు తెలియటలేదు. యెరూషలేములో భయంకరమైన క్రైస్తవులకు రోదముగా కలాపన, వేదన, కలహం వచ్చినప్పుడు అందరూ పారిపోయారు. యాకోబు మాత్రం నేను ఏం చేస్తా, ఇక్కడే ఉండిపోతా, అక్కడే ఉండిపోయాడు. తన్ను తాను ఈ సమస్యల్లో ఎలా నడిపించాలి, ప్రభు ఏం చెప్తున్నారు కనుక యాకోబును పట్టుకొని ఆయన్ని చంపేశారు. కుమారా, కుమార్తె, దేవుడు ఎందుకు ఆ శ్రమల మధ్యలో అపొస్తలులు చనిపోవటకు అనుమతించాడా? లేదు, ప్రజలు చెల్లా చెదిరిపోతున్నారు, అది దేవుని సంకల్పం. వెళ్ళి అన్ని చోట్లలో స్వార్థను బోధించాలి. యేసయ్యను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు అది సమయం లేదు కనుక యేసే స్వయముగా దారి తప్పిపోతున్నాడు. దేవుని జ్ఞానముతోనే మన జీవితం ఏమిటి, మన జీవితంలో ఏమి జరుగుతుంది, ఎలా దాన్ని మనం నడిపించుకోవాలి అని తెలుసుకోవాలి. ఒక నిమిషం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుంటామా? ప్రభువా, ఈ చిన్ని మనసుకు నీ శక్తి ఇవ్వమయ్యా. నీలోని విశ్వాసము, శ్రమలు, శోధన మధ్యలో నీలోని విశ్వాసము నేను కోల్పోకుండా, ప్రభువా, ఏది జరిగినా నాలో ఏం ఎక్కడికి పోతున్నా, నా జీవితం ఏమవుతుందని నీవిచ్చే వెలుగుతో చూసుకొని నన్ను నేను స్థిరపరచుకోవాలి. నువ్వు నన్ను నమ్మి నా చేతిలో ఇచ్చిన కుటుంబాన్ని నేను స్థిరపరిచి కాపాడుకోవాలి. సమస్యల మధ్యలో నా కుటుంబ సభ్యుల మీద తప్పులు చూసి లేక నిందించి ఖండించి దాన్ని నేను కోల్పోకూడదు. నన్ను స్థిరపరచుకొని నీవు నాకిచ్చిన వారిని స్థిరపరచి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నువ్వు నాకిచ్చిన ప్రతిదాన్ని కాపాడుకోవాలి. ఆ వరము మాకివ్వమయ్యా. ప్రార్థించుకుంటామా? లార్డ్ జీసస్, టుడే యు హావ్ గివెన్ అస్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫిలిప్. ఎ మ్యాన్, వెన్ హీ వాస్ డిస్టర్బ్డ్, హీ ఆస్క్డ్, హీ టుక్ ఆల్ హిస్ డిస్టర్బెన్సెస్ టు యూ అండ్ ఆస్క్డ్ లార్డ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జీసస్ టోల్డ్ హిమ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. When you take all your issues to the Lord, in the Lord, your life will become steadied. Problems come to everybody, but you should know where to take your problems. Problems should not disturb you. You should disturb the problems by taking them to the Lord. And God guided him. He became a great apostle. He had 4 daughters. He loved them. He led them to the Lord. And God made them all prophets. God blessed the church through those 4 daughters. You will be a mighty blessing if you know how to steady your mind, how to train your family. May God grant you that grace. రెండు చేతుల్ని పైకి లేపి ప్రార్థించుకుంటామా? ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా.
యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా. నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా హల్లెలూయా మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నాలోని విశ్వాసమే కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నాలోని విశ్వాసం కోల్పోకుండా. స్థిరపరచుమా బలపరచుమా సాక్షిగా నిలబెట్టుమా నన్ను బలపరచుమా, నీ జీవితంతో నన్ను నిలబెట్టుమా. స్థిరపరచుమా నన్ను బలపరచుమా, నీ జీవితంలో నన్ను నిలబెట్టుమా. నీ సాక్షిగా నన్ను నిలబెట్టుమా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టుమా. నీవు చాలయ్యా నీ కృప చాలయ్యా, నీవు చాలయ్యా నీ కృప చాలయ్యా. జీవింప నీవు చాలయ్యా నీ కృప చాలయ్యా, నే జీవింప నీవు చాలయ్యా నీ కృప చాలయ్యా. హల్లెలూయా 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 Hallelujah, 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 Hallelujah.
హల్లెలూయా 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 ఫిలిప్పునకు ఇచ్చిన మనస్సు మాకు ఇవ్వమయ్యా. అన్ని వేళల్లో తన మనస్సును నీలో స్థిరపరచుకున్నాడు. మమ్ము కూడా స్థిరపరచుకొని జీవించే జీవితం దయచేయము. మాకు కూడా ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. తనకు నలుగురు ఆడపిల్లలైనా దేవునికి తెలియక ఏమీ జరగదు, దేనిని కూడా సమస్యగా చూడలేదు. ప్రతి దానిలో దేవుని హస్తమును చూచి ఆ నలుగురు బిడ్డల్ని కూడా గొప్ప ప్రవక్తురాలుగా మార్చి సంఘాన్ని వాయిన కుటుంబాన్ని దీవించాడే ప్రభువా. మా జీవితంలో కూడా నీ సంకల్పమును తెలుసుకొని ప్రతి దానిని ఆశీర్వాదముగా మార్చే ఆ జ్ఞానము ధైర్యము మాకు దయచేయము. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా మామూలు వ్యక్తి అయిన ఆ ఫిలిప్పు ద్వారా గొప్ప సువార్తను బోధించి ఎన్నో దేశాలకు శుభవార్తను ఇచ్చావే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మలో నీ ధైర్యంలో నీ అభిషేకములో నడిపించము ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడైన నిత్య సర్వేశ్వర నీ కుమారుడైన క్రీస్తు దైవత్వమును సమర్పించు నిమిత్తము పీఠాధిపతి అయిన నీ అపోస్తులైన ఫిలిప్పు యాకోపులు ఉత్సాహముతో ప్రతి సంవత్సరము మమ్ము సంతోషపరచుచున్నావు. వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమునా మేము నీ జనితైక కుమారుని శ్రమలు మరణము ఉత్థానమందు భాగస్థులమై ఒక్కనాడు నీ మహిమానితమైన తేజస్సును కాంచు భాగ్యము మాకు అనుగ్రహింపు. పునీత పాదువాందోని వారి ద్వారా మా జీవితములో విశ్వాసము ప్రేమను మేము పొంది నీ అద్భుతాలను చూచే భాగ్యము మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్యమును వింటాం. పునీత ఫిలిప్పు యాకోబు అపోస్తలుల ఉత్సవము. మొదటి పట్టణము. ప్రభు యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ కనపడెను. పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 15:1-8 సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకం చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితంగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని
పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులులకును కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనపడెను. అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ఏ చింతయు లేదుగా, గాలిని కడలిని గతించిన నీ అతిశయ వాక్యము నాకు తోడై ఉండగా ఏ చింతయు పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ
ఉందురుగాకయోగాను గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోగాను సువిశేషము 14వ అధ్యాయము వచనములు 6 నుండి 14 వరకు. యేసు తోమాతో ఇట్లే నేను నేనే మార్గము సత్యము జీవము నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రి కూడా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచియున్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపుము మాకు అది చాలును అనేను. అందుకు యేసు ఇట్లెనెను ఫిలిప్పు నేను ఇంతకాలము నీతో ఉంటిని నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి అందును తండ్రి నాయందు ఉన్నాడని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో లేదు కాని తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి అందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచోయి క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలను చేయునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపపడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసినను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. ఇది క్రీస్తు మన కోసగే పవిత్ర శుభవార్త. ఒక నిమిషం రెండు చేతులు పక్కలెప్పి వీలుపడిన వాళ్ళు రెండు చేతులు పక్కలెప్పి నలభై ప్రార్థించుకోవచ్చు. ముసలవాళ్ళు ఉండవచ్చు, చిన్నపిల్లలు కూడా కొంత తీసారు ముసలి వాళ్ళకి పోతారు. ముసలి వాళ్ళు కూడా తీసేసి యంగ్ అయిపోతారు. ప్రభు నాకు కావాలి, ఆయన అభిషేకం కావాలని వాన్స లోపల ఉంటే అందరు యంగ్ రెండు చేతులు పైకి మనల్ని జీవించే అభిషేకం. Come, Father of mercy, Father of grace, heal Joseph Paswad, Krishnama, Mariori, Vidhinsani, Krupanche Tanilaya, Adari Kairupiche Pramilaya, Nikatlamam Nukya, Patinchana. Holy Spirit, Thou art welcome into this place. Holy Spirit, Thou art welcome into this place. Parishuddhatma, Swagatam, Mamadhyay Loditi. Parishuddhatma, Swagatam, Mamadhyay Loditi. Parishuddhatma,
స్వాగతం మా మధ్యలోనికి పరిశుద్ధాత్మ స్వాగతం మా మధ్యలోనికి పరిశుద్ధాత్మ స్వాగతం మా మధ్యలోనికి పరిశుద్ధాత్మ స్వాగతం మా మధ్యలోనికి Thou art to welcome to this place. Omnipotent Father of mercy and grace, Thou art welcome into this place. Sarvashaktuda కృపామయుడా మమ్ము నింపుమయా సర్వశక్తుడా కృపామయుడా మమ్ము దీవించుమా సర్వశక్తుడా కృపామయుడా మమ్ము నింపుమా సర్వశక్తుడా కృపామయుడా పరిశుద్ధాత్మ స్వాగతం మా మధ్యలోనికి కృపామయుడా ప్రేమ స్వరూపుడా అభిషేకించుమయా పునీత అందోలివారా, పునీత ఫిలిప్పు, పునీత యాకోబు, మా అందరి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత అన్న మరియ మా వందనము. ప్రైజ్ ద లార్డ్. అందరు కూర్చోండి. దేవుని ప్రియమైన పిట్టలారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఇట్లు పలుకుచున్నది. స్థిర మనస్సుతో ప్రభు, స్థిర మనస్సుతో నిన్ను నమ్ము వారికి ఎవరెవరు దేవుని నమ్ముతామని చెప్పడం సులభం. ఎప్పుడు నమ్ముతున్నావు తెలుసా? నీ మనస్సు స్థిర మనస్సుతో నీ మీద ఎవరి మనస్సు నిలకడగా ఉన్నదో. ఇంకొక పదం, స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీకు పరిపూర్ణమైన శాంతి వసతుంది. నీ చింత ఉన్న పరిపూర్ణ సమాధానం, సంతోషం వారికి సొంతమవుతుంది. ఎవరికి? సమస్యలు లేని వారికి కాదు. సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా? ఒకరైనా ఉన్నారని చేత తెక్కలేపండి. ఎవరు లేరా? అందరికీ సమస్యలు ఉన్నాయా? అందుకే మీ ముఖం మీద వాడిపోయిందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇలా వాడిపోయి ఉండరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకేం తెలుసు స్వామి, మేము అనుభవించే కష్టాలు. నువ్వు ఎప్పుడు కష్టాలు అంటావు అప్పుడు నీ నరములంతా ఇరిగిపోతాయి. నువ్వు యేసయ్య అన్నా ఉన్నారు, హల్లెలూయా. నేను నవ్వినా నీ ముఖం అంతా పువ్వులాగా కనిపిస్తుంది, నీ నరములంతా వికసిస్తుంది. నువ్వు ఎప్పుడు దుఃఖానికి అనుమతిస్తావో నీ మనసుని ఎప్పుడు ఏచే తెలుగులో అడుగు ముంచి తెలుగులో ఏమో
ఏడుపు ముఖము, ఏడుపు ముఖమును పెట్టుకొని నాకే నన్నే చూడు అంటావంటే ఎప్పుడు నీవు బలహీనముగా ఉన్నావో అప్పుడే దుష్టుడిని ముట్టుకుంటాడు. నీవు బలహీనముగా ఉన్నప్పుడు దుష్టుడు నీలో ప్రవేశిస్తాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన పిల్లలారా, వాక్యం చెప్తుంది యెషయా 26:3, ఎవరి మనసు ప్రభు మీద ఆనుకుని ఉన్నదో వారిని దేవుడు పరిపూర్ణ సమాధానంతో నింపుతారు. Isaiah chapter 26 verse 3, Lord, you keep in perfect peace whose mind is fixed on you. చూడండి, దావీదు మహారాజా జీవితం చూశామంటే దావీదు సౌలు రాజా కూతురు ఉండిపోయాడు మిషాయల్. ఆమె భర్తతో ఉండలేకపోయింది కొన్ని సమస్యల వలన. ఆమె నాన్న వచ్చి దావీదు నుండి కూతురిని తీసేసి ఇంకొక వ్యక్తికి పెళ్లి చేపించాడు. దావీదు ఏడ్చాడు. ఆ తరుణంలో మొదటి సామువేల్ గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తున్నాము, నాబాల్ అనే ఒక వ్యక్తి దావీదు ఆయనతో ఉన్న ప్రజలకు ఆయన అన్నం ఇవ్వలేకపోయాడు, బ్రెడ్ ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఆ నాబాల్ని భార్య, ఆమె పేరు అబిగాయిల్,
భర్తను ఈ నాబేల్ని చంపాలని తావీదు ప్లాన్ చేశాడు. అప్పుడు ఈ అబిగాయిల్ అందమైన అమ్మాయి, తెలివిగల అమ్మాయి, కానీ భర్త మాత్రం ప్రేమించట్లేదు. ఆమె మనసులో ఎంత కలవరపడి ఉంటున్నారా, నువ్వు ఏడవకు, నీకు సహాయం చేస్తాను ప్రభు అలా చెప్ప. చాలామంది అదే చాక్లెట్ కోసమే అడుగుతారు. కారుణ్య ప్రార్థనకి వెళ్ళాలంటే నాకు ఈ ప్రార్థన చేసినా నాకేదో దొరకతుంది. దొరకాలని దేవుని దగ్గరికి వెళ్ళకు. దేవుని కంటే నీకు దొరికినది ఈ లోకంలో వేరే ఏమీ లేదు. హల్లెలూయా. దేవుడే నీకు దొరికి ఉన్నాడు, ఇంకా నీకేం కావాలి? దేవుడే నీతో ఉన్నాడాయా, దేవుని కంటే నీకేం కావాలి? ఆయన్ను పట్టుకో, అన్నీ నీకు దొరికిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక అబిగాయిల్ ఏం చేస్తుంది, నా భర్తను నేను కాపాడాలి. దావీదు కలవరపడి ఉన్నాడు, నా భర్తకు ఏదో చేస్తాడు, చంపేస్తాడో ఏమో అని ఆమె పరుగెత్తి వెళ్ళి తన తల వెంట్రుకలను ముందు పెట్టేసి, ఎందుకంటే వాడు కలవరపడి ఉన్నాడు, వాడు యువకుడు, భార్య లేకుండా ఉన్నాడు, వాడు నన్ను చూచి, ఈమె అందమైన అమ్మాయి, నన్ను చూచి నా మీద కామం పెంచి నన్ను ఏదైనా చేస్తాడో, దాని ముందు నేను నన్ను స్థిరపరచుకోవాలి. తన మనస్సుని స్థిరపరచుకొని తన ముఖమును చూపించకూడదు, తన భర్తను కాపాడాలి. కనుక అన్ని వస్తువులను, రొట్టెలు, కేక్స్, అన్ని పప్పులు, అదృశ్యం, అరుసులు అన్నీ పంపిస్తున్నాడు, మురుకులు అన్నీ పంపించి పిదప్ప ఆమె మాట్లాడుతుంది, నా భర్త తెలియక మూర్ఖతనముతో మాట్లాడి ఉండవచ్చయ్యా, నీవు దేవుని చేత దీపింపబడినవారు, మనస్సుని కలవర సమయంలో నీ మనస్సుని నువ్వు స్థిరపరచుటకు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్య నిన్ను కలవరపరుస్తుంది. నీ ఇంటిలో ఏమీ లేదో అది కలవరపరుస్తుంది. ఎవరు నీ గురించి ఏదో ఒక మాట చెప్తున్నారు అది కలవరపరుస్తుంది. నువ్వు ఒక పని చేయాలని ఆశపడుతున్నావు అది నిన్ను కలవరపరుస్తుంది. మనస్సు కోతి లాంటిది,
దానిని దైవ జ్ఞానముతో స్థిరపరచాలి. ఆ దానికి పేరే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో గుడికి వచ్చి ఏడ్చి నాకు సహాయం చేయదేవా శక్తివయ అది కాదు. ప్రభులో నీ మనస్సుని నిన్ను నీవు స్థిరపరచాలి. ప్రభు సత్యములో నిలబెట్టాలి. ప్రభు చిత్తానికి దాన్ని తలవంచ నేర్పించాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ అందమైన స్త్రీ అయినను, తన భర్త ప్రేమించకపోయినను, తన భర్త నేను కాపాడలేదంటే కష్టకాలంలో నేను కాపాడినా దేవుడే చూసుకుంటారు. అందుకే తావీదు 138 కీర్తనల ప్రభు నా బాధలను నీకు తెలియచేస్తున్నాను అంటున్నాడు. అప్పుడు దేవా నీవు నా ఆత్మను బలపరిచావు. దావీదు తన శారీరక లోకపు సమస్యను చెప్తున్నాడు. దేవుడు రారారా ఓదార్స్తాన్ని ఓదార్చలేదు. ఆయన ఆత్మను బలపరుస్తున్నాడు. నేను నీతో ఉన్నా, సత్యం ఇది, ఎవరికి తలవంచకు, ఈ సత్య ప్రకారం నీ జీవితాన్ని నిర్మించుకోపో. దేవా ఆ వాక్యం చదవండి, కుడి చేతిని పైకి లేపి చెప్పండి. 138వ కీర్తన 138వ కీర్తన 3వ వచనము 3వ వచనము Psalm 138 verse 3. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. నేను నిన్ను పిలువగా నీవు నా ఆత్మను బలపరచితివి. I called you, you answered me. You strengthened my soul. And you increased my power. Hallelujah. కుడి చేతిని పైకి లేపి, all those who strengthen their souls, they will be empowered by the Lord. ఎవరెవరు ఆత్మను బలపరచుకుంటారో వారందరూ బలముతో ఉండిపోతారు. ఎడమ చేతిని పైకి లేపి చెప్తాము. 3వ యోహాను 2వ వచనము నీ ఆత్మ జీవించినచో నీవు అన్ని విధాలుగా జీవింపబడెదవు. నీ ఆత్మ చనిపోయిందంటే నీవు సమాధిలో పడిపోయేదవు. If your soul lives, you will be blessed in every way. If your soul is dead, you will be buried. Take care of your soul. Hallelujah. చూడండి ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది. అబిగాయల్, చూడయా, నీవు దేవుని బిడ్డ, దేవుడు నిన్ను రాజుగా మార్చపోతున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, కనుక ఎవరికి హాని చేయకు. నా భర్త తప్పు చేసి ఉండవచ్చు, వాడు మూర్ఖుడే, నన్నే చూడుటకు రాడు, డబ్బు పిచ్చిలో ఎప్పుడూ ఉండిపోతాడు. వాడికి ఒక బ్రెడ్ అమ్మే ఒక బేకరీ ఉండింది బెత్లెహేములో. కానీ నువ్వు మాత్రం దేవుని బిడ్డ, ఇంకొకరికి హాని చేయకు అని చెప్పేసి తన భర్తను కాపాడి తన ముఖమును కూడా చూపించకుండా అబిగాయల్ ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు కొన్ని రోజుల్లో అబిగాయల్ భర్త చనిపోయాడు. దావీదు నా జీవితంలో నన్ను స్థిరపరచి కలవరపడిన నన్ను ప్రభులో స్థిరపరచిన ఈ స్త్రీని భర్త చనిపోయాడు, ఈ స్త్రీ నాకు భార్యగా ఉండాలి అని అబిగాయల్నే ఆయన వివాహం చేసుకున్నాడు. కానీ ఈ అబిగాయల్తో వివాహం చేసుకుని తావీదు జీవిస్తున్నప్పుడు సడన్గా ఒకరోజు తెలియక పాపంలో పడిపోయి స్నానం చేస్తున్న ఒక స్త్రీని పిలిపించి పాపం చేశాడు. ఆమె భర్తను కూడా చంపేశాడు.
నీ మనస్సు స్థిరముగా లేనప్పుడు నీవు నిన్ను నాశనం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. అప్పుడు ఏమైంది తెలుసా? అప్పుడు ఆ తావీదును కుటుంబము, తావీదుతో ఉన్న 600 మంది కుటుంబాలు నాశనమైపోయినాయి. రోదులు వచ్చి వారి ఆస్తిని తీసుకొని పోయారు, వారి వస్తువులను తీసుకొని పోయారు. తావీదును భార్యను, తావీదుతో ఉన్నవారిని భార్య పిల్లల్ని అందరినీ లాగుకొని పోయారు. నీవు పాపములో ఉన్నప్పుడు, నీ మనస్సు స్థిరము లేకుండా ఉన్నప్పుడు అన్ని రకమైన ఆటంకాలు నీ జీవితంలో కనబడతాయి. పాపం యొక్క వేతన మరణము నీ వెంట వస్తుంది. ఆ పాపములో ఆడుకుంటున్న సాతాను నీ వెంట వస్తాడు. కానీ స్థిర మనస్సుతో ఉన్న అబిగాయిల్ ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఇక్కడ తావీదు మనస్సు బాగలేనప్పుడు ఆయన మనసు ఏం చేస్తుంది తెలుసా? మొదటి ఆయన తలంచుతున్నాడు, నేను ఏం చేస్తా, ఎట్లా తప్పించుకుంటా అని పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఉమ్మి వేసుకొని తల మీద నిప్పు పెట్టు సారీ తల మీద మట్టి పెట్టుకుని తావీదును పట్టుకున్నారు, కొట్టారు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, పిచ్చివాడుగా నటించి వేస్ట్, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. ఏమిటి, 600 మందిని పట్టుకొని నాయకుడిగా మార్చుకున్నాడు. ఇప్పుడు అదే 600 మంది తావీదును రాళ్లతో కొట్టి చంపాలని ప్లాన్ చేస్తున్నారు. 1 సమూయేలు 30:36 అప్పుడు తావీదు అన్ని విధాలుగా కోల్పోయాడు, అన్ని విధాలుగా ఓడిపోయాడు. ప్రభులో తన మనస్సుని స్థిరపరచుకున్నాడని వాక్యం పలుకుతుంది. అప్పుడు ఆయన రాసిన పాట 4 కార్యాల కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. 51:10 అయ్యా లేనిపోని తప్పులు చేస్తూ ఉంటున్నానయ్యా, నన్ను మన్నించి శుద్ధి చేయమయ్యా, నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నా, కానీ నా జీవితంలో మళ్ళీ మళ్ళీ పాపంలో పడిపోతున్నానయ్యా, నా భార్య వెళ్ళిపోయినా కూడా నీవు నాకు అందమైన అమ్మాయిని, నాతో స్థిరముగా నిలబడే అమ్మాయిని, అబిగాయల్ని ఇచ్చావు, కానీ నేను ఉదయమే లేచి ప్రార్థించక గెస్ట్ హౌస్లో ఉండి రిలాక్స్గా నిద్రించినప్పుడు సాతాన్ నన్ను పట్టుకున్నాడయ్యా, ప్రార్థించి ఉండిన దుష్టుడు నన్ను ముట్టుకునేవాడు కాదు. ఇప్పుడు ఒక స్త్రీతో పాపం చేశాను, ఆమె గర్భస్త్రీ అయిపోయింది, ఆమె భర్తను చంపేశాను, నా జీవితం గందరగోళమైందయ్యా. అప్పుడు ప్రభు జ్ఞానము చేత ఆయన ఇలా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా మనస్సు నీలో స్థిరముగా నిలబడినట్లు కృపచేయు. ప్రభువా నా మనస్సు నీలో స్థిరముగా నిలబడ కృపయివ్వుము, నా మనస్సు నీలో స్థిరముగా నిలబడినా నీ సన్నిధి నాతో ఉండునయ్యా, నా మనస్సు నీలో స్థిరముగా నిలబడినా నీ పరిశుద్ధాత్మ నాతో ఉంటాడయ్యా, నా మనస్సు నీలో స్థిరముగా లేదంటే నీ సన్నిధి నుండి నన్ను సాతాను త్రోసి వేస్తాడయ్యా, నా మనస్సు నీలో స్థిరముగా లేదంటే పరిశుద్ధాత్మదేవా నువ్వు కూడా వెళ్ళిపోతావయ్యా. మనిషి శ్రమలు శోధనలు ఆటంకాలు నిండిన లోకములో బ్రతకాలంటే ఊరికనే ప్రార్థించినా సరిపోదు, తన మనస్సుని ప్రభులు స్థిరముగా నలపరచుటకు నేర్చుకోవాలి. తావీదు ప్రార్థించాడు, దేవుడు ఆయనకి శక్తి ఇచ్చాడు. మరొకసారి మనస్సుని స్థిరపరచుకొని కోల్పోయినదంతా తావీదు పొందుకున్నాడు. ఈరోజు
పునీత ఫిలిప్పు గారు పండుగను కొనియాడుతున్నాం. థామసు అవిశ్వాసము, ప్రభు ఇది ఏమిటి, తండ్రి తండ్రి అంటున్నావు, మేము ఏం చేయాలి, తండ్రి ఎక్కడా. ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నన్ను విశ్వసించు నువ్వు జీవిస్తావు. అందరికీ అర్థం కావటలేదు అని కూర్చున్నారు. కానీ ఫిలిప్పు మాత్రం ఊరుకొని ఉండలేదు. ఏసయ్యా, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉంటున్నా అంటున్నావే, ఆ తండ్రి ఎక్కడ చూపించు, క్లియర్గా అడుగుతున్నాడు. అప్పుడు యేసు అన్నీ నేర్పిస్తున్నాడు. చూడు తండ్రి, నేను మానవుడిగా అవతరించి ఉన్నాను. మట్టిలో ఉన్న మనిషి తన ఆత్మను దేవుని ఆత్మతో ఐక్యపరచుటకు నేర్చుకోవాలి. అప్పుడు తండ్రిలో ఉన్న శక్తి నాకు ఇవ్వబడుతుంది. నేను అద్భుతాలు చేస్తున్నాను కనుక నేను చేయే అద్భుతాలను పట్టి నేను మట్టి లోకంలో ఉండినను, పరలోకపు కార్యాలు చేస్తున్నాను. ఎందుకు? పరలోకపు తండ్రి నాలో ఉన్నారు కనుక నువ్వు కూడా భూలోకంలో ఉండినను, భూలోకంలో ఎన్ని శ్రమలు శోధనలు ఆటంకాలు వచ్చినను, నీకు పరమపిత ఒకడు ఉన్నాడు అనే సత్యమును తెలుసుకొని ఏ సమస్య అయినా ఆ పరమ తండ్రితో పరలోకముతో తీర్చలేనిది ఏది లేదు అని తెలుసుకొని నీ మనసు కింద ఉన్న సమస్యలను చూచి ఓ అని ఏడవకుండా, నిన్నే నీవు బలహీనపరచకుండా, ఏదైనా సరే నా తండ్రి నేను కలిసి చేయలేనిది ఏమీ లేదు, తండ్రి ఈ సమస్యలో ఉన్నాను, నీకు అన్నిటినీ అర్పిస్తున్నాను, నువ్వు అన్నావు కదా 1 పేతురు 5:7 నీ విచారములు అన్నీ ప్రభుపై మోపండి, నీ గురించి శ్రద్ధ వహించే దేవుడు ఒక్కడు ఉన్నాడు. కీర్తన 55:22 ఎటువంటి సమస్యలో ఉండినను ఆ సమస్యలలో నీ దేవుని ఆహ్వానించు, అప్పుడు ఆ సమస్యల్లో నువ్వు ఏమి చేయాలి అనే జ్ఞానం నీకు దేవుడు ప్రసాదిస్తాడు. 4:8 ఏ స్థితి అయినా సరే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చేయు, అప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీ జీవితం ధన్యమవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, యేసు పలికిన సత్యమును అర్థం చేయకపోయినప్పుడు అట్లనే కూర్చొని ఉండిపోయారు. కానీ ఫిలిప్పు మాత్రం ప్రభుని అడిగి ప్రభు సత్యములో తన మనస్సుని నిలుపుకున్నారు కనుక గొప్ప అపొస్తలుడుగా ఆయన మారారు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకుంటావా? నీ జీవితంలో కూడా సమస్యలు, శోధనలు, ఆటంకాలు వస్తాయి. దేనిని కూర్చి నువ్వు భయపడకు, దేనిని కూర్చి నువ్వు చిందించకు. నారు పోసిన దేవుడు నీరు పోయడా? చింతలు ఎందుకు ఓనా మనస్సా? నీ చింతనే నీ దేవుడు ఉండగా చింతలు వస్తుంది నీ మనస్సులో. నీ చింత ప్రభుని నీవు స్థాపించుకోవాలి. నీ కలవరపడుతున్న మనస్సుని నీవు బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి. నీ ముఖమును వాడిపోవునట్లు సాతాను చేపిస్తాడు. ఎలా? నీ సమస్యలను దేవునికి అర్పించుటకు బదులుగా నీ మనస్సులో నిలబెడతాడు. నీ మనస్సు రికార్డులాగా మళ్ళీ మళ్ళీ దాని వెంటనే వస్తుంది. ఎందుకు ఇది జరుగుతుంది, నాకెందుకే జరుగుతుంది, వాళ్ళకు జరగలేదు నాకు మాత్రమే జరుగుతుంది, నేను ఏమైపోతానో. రికార్డులాగా మళ్ళీ మళ్ళీ నీ సమస్యతోనే నీ మైండ్ తిరుగుతూ ఉండడం. ప్రభు పిలుస్తున్నాడు. నీ మనస్సుని ప్రభులో స్థిరపరచటం అంటే నీ సమస్యలను బంధించి ప్రభు వెలుగులో చూడాలి, ప్రభు శక్తితో నిన్ను నడిపించాలి. ఇప్పుడు చేతిని పైకి లేపి నీ ఆత్మతో మాట్లాడుకుంటావా? ఫిలిప్పు తన మనస్సుని ప్రభులో స్థిరపరచుకున్నాడు. నీ జీవితంలో కూడా
కొన్ని కార్యాలు అర్థమవుతది, కొన్ని కార్యాలు అర్థం కాదు. కొన్ని ఆటంకాలు ఏదో పెద్ద హిమాలయలాగా ఉండవచ్చు. ఆ హిమాలయమే సృష్టించిన వాడు నీలో ఉన్నాడు. నీవు నిన్ను ప్రభులో బలపరచుకో. వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఓ మనసా, వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఓ మనసా. నారు పోసిన దేవుడు నీరు పోయక మాను, చింతన స్వామి నీలువగా, చింతలు ఏలనే ఓ నా మనసా, చింతన స్వామి నీలువగా. నారు పోసిన దేవుడు నీరు పోయక మానుడుగా, నారు పోసిన దేవుడు నీరు పోయక మానుడుగా. వాడి పోరాది ఓ నా మనసా, వాడి పోరాది ఓ మనసా, వాడి పోరాదే ఓ నా మనసా, వాడి పోరాదే ఓ మనసా. కుడి చేతిని పైకి లేపి, సమస్యలందరికి వస్తాయి. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనం నుండి, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం, ఏది ప్రార్థన నీ హృదయంలో ఉండిననో స్తోత్రముతో వందన గీతముతో దేవునికి అర్పించు. తండ్రి, నీవు నా దేవుడు, నేను నీ బిడ్డనాయనా. కనుక ఈ సమస్యలు నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఒంటరిగా లేదయ్యా, నువ్వు నాతో ఉన్నావు, నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా అని దేవుని స్తుతించుకుంటూ నీ ప్రార్థనలు అన్నిటినీ దేవునికి తెలియచేయు. అప్పుడు మానవ హృదయానికి అతీతమైన దేవుని శాంతియు సమాధానము నీ హృదయమును నింటును. వందనమునర్చి పాడు ఓ మనసా, కరుణామయుని నామమున్. వందనమునర్చి పాడు ఓ మనసా, కరుణామయుని నామము. నారు పోసిన దేవుడు నీరు పోయక మానడుగా, నారు పోసిన దేవుడు నీరు పోయక మానడుగా. వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఓ మనసా, వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఎవరేమి పలికినా.
ప్రభులో ఆనందించుటకు ప్రార్థనల్లా స్తుతులతో ప్రభువునకు అర్పించుటకు నేర్చుకో మనసా. హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 Hallelujah 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 Praise the Lord Praise the Lord Praise the Lord Praise the Lord ఒక వ్యక్తి ఒక నదిల దగ్గర చెట్టును కొట్టుటకు వెళ్ళాడు మాట. అప్పుడు ఆయన ఇనుప గొడ్డలి ఆ నీటిలో పడిపోయింది. ఆయన బాగా దేనిని కూర్చి కలవరపడడు, ప్రభు మీద నమ్మకం ఉంచిన వాడు కనుక కళ్ళను మూసుకొని ప్రార్థించాడమాట. ప్రభువా, ఈ ఇనుపు కొడ్డలి నీటి లోపల పడిపోయింది, నీకు తెలుస్తున్నానా, నువ్వు నాకిచ్చిన దీనితోనే ఎన్ని చెట్లు నరికాను, ఎంత డబ్బు సంపాదించాను, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాను, నేను మాత్రం కలవరపడను, నువ్వు నాతోనే ఉన్నావు, నీకు తెలియక ఏమీ జరగదు నాయనా, నన్ను ఆశీర్వదించు, ఈ గొడ్డలిని ఎలా నేను పొందుకోవాలో నాకు జ్ఞానం ఇవ్వమయ్యా, నాకు సహాయం చేయమయ్యా, నువ్వు నాతో ఉన్నావు కనుక నేను ఎందుకు కలవరపడాలి, నువ్వు అద్భుతం చేయువాడు, నీవు ఆశ్చర్యం చేయువాడు, నీ దగ్గర ఉన్న అద్భుతాలు ఆశ్చర్యం అంతా నా కోసమే కదా, నీ బిడ్డకు లేదంటే వేరే ఎవరికయ్యా నీ దగ్గర ఉంది, నా జీవితంలో ఒక అద్భుతం చేయి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు దేవుని స్తుతించావంటే దేవుని దర్శనం నీకు పొందుకుంటావు. సమస్యల్లో దేవుని స్తుతించు వారు మాత్రమే సమస్యలను దాటి వెళుతారు, ఆ సమస్యలను దాటి వెళ్ళుటకు నేర్పించే యేసయాను పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొందరు చెప్తారు కత్తోలిక్స్లా వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు, నిజమేనా? నిజమా? కాదు కాదు, ఎవ్వరు చెప్పట్లేదు, కాదు అని చెప్పవచ్చు కదా, కాదు ఫాదర్, పిసినారిగా ఉన్నారు మాటలు చెప్పడానికి కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేము యేసయ్య బిడ్డలము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపాని మరణాని మరణాన్ని సాతాన్ని సాతాన్ని జయించిన జగన్నాథుడైన జగన్నాథుడైన సజీవుడైన సజీవుడైన యేసయ్య బిడ్డల మేము, యేసయ్య బిడ్డను నేను, యేసు జీవిస్తున్నాడు, యేసు జీవిస్తున్నాడు, కనుక నేను కూడా జీవిస్తాను, కనుక నేను కూడా జీవిస్తాను. ఆమేన్. మీకు పెట్టుకోండి కనుక భుజం ఎందుకు దేవుడు ఇచ్చాడు, చేయి, నా యేసయ్య జీవిస్తున్నాడు, నా యేసయ్య జీవిస్తున్నాడు, నేను కూడా, నేను కూడా జీవిస్తాను, జీవిస్తాను. ఏ స్థితి అయినా, ఏ స్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ సమస్య అయినా, ఏ మనుషులైనా, ఏ మనుషులైనా జీవిస్తాను, జీవిస్తాను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక ఈ మనిషి తన గొడ్డలి ఇలా పోయిందని భయపడకుండా కలవరపడకుండా తన మనస్సుని ప్రభులో నిలిపి స్థిరపరచుకొని ఆయన అలా ప్రార్థించాడు. నీ చేతిలో కూడా, నీ జీవితంలో కూడా, నీ దగ్గర ఉన్నది కనబడకపోతుంది, సమస్యలు కనబడుతుంది,
నువ్వు ఏం చేయబోతున్నావు, నీ జీవితంలోని సమస్యలను నువ్వు ఎలా చూస్తున్నావు, అదే నువ్వు ఆధ్యాత్మికంగా నడుస్తున్నావా లేక ఇంకా మాంసముతోనే కట్టపడి ఉన్నావా అది నీకు చూపిస్తుంది. అర్థమైందా? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని చూస్తున్నావు? దేవుని బిడ్డగా దేవుని వైపు చూచి దేవుని శక్తితో వెలుగుతో దాన్ని నడిపించుతున్నావా లేక కింద చూసి సాతాను ఇదే నీకు ఛాన్స్ దొరికింది అయ్యయ్యో పోయిందా, గొడ్డలి పోయింది, జీవితం పోయింది, డబ్బు పోయింది, ఇంటికి ఎలా పోతున్నావు, పోతావు మట్టికే పోతావు సాతాను చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన అలా ప్రార్థింపగా వెంటనే ప్రభు ఆయనకి దర్శనం ఇచ్చాడన్నమాట. ఇచ్చి ఒక బంగారు గొడ్డలిని తీసుకుని వచ్చి ఇదా నువ్వు కోల్పోయినది అన్నప్పుడు ఇది కాదు ప్రభు అన్నాడు. మళ్ళీ ప్రభు ఒక వెండి సిల్వర్ గొడ్డలిని తీసుకుని వచ్చి ఇదా అనగా ఇది కాదు ప్రభు. తర్వాత నిజమైన ఆ ఇనుప గొడ్డలను తీసుకుని వచ్చి ఇదా అన్నప్పుడు అవును స్వామి ఇదే థ్యాంక్ యూ. ప్రభు చెప్పాడు మొదటిగా ఈ గొడలి పడిపోయిందని నువ్వు కలవరపడలేదు, పడిపోయినప్పుడు నిన్ను పైకి లేపుతున్న వాడిని స్మరించుకున్నావు, నీ మనస్సుని స్థిరపరచి ప్రభువైపు చూశావు. రెండవది లోకములో మనుషులు దేని వెంట తిరుగుతున్నారో దాన్ని నీవు ఇచ్చినప్పుడు నీవు దాని వెంట వెళ్ళలేదు. నా దేవుడు నాకు ఇచ్చినది చాలని కనుక ఈ మూడు నువ్వే పట్టుకో. బంగార గొడ్డని నీకే, వెండి గొడ్డలిని కూడా నీకు ఇస్తున్నా, ఈ ఇనుపు గొడ్డలిని కూడా ఇస్తానని ఇచ్చేసిపోయాడు మాట. ఇప్పుడు చేతిని పైకి లేపి చెప్పండి మత్తయి సువిశేషము, మత్తయి సువిశేషము ఆరవ అధ్యాయము, ఆరవ అధ్యాయము 33వ వచనము, 33వ వచనము. మొదటగా, మొదటగా దేవుని రాజ్యము, దేవుని రాజ్యమును దేవునిని నీవు వెదకుము, దేవునిని నీవు వెదకుము, అప్పుడు అప్పుడు నీకు అన్నియు, నీకు అన్నియు సమకూర్చబడును, సమకూర్చబడును. సీక్ ఫస్ట్, సీక్ ఫస్ట్ ది లార్డ్, ది లార్డ్ అండ్ హిస్ కింగ్డమ్, అండ్ హిస్ కింగ్డమ్. ప్రే, ప్రే దట్ ది లార్డ్, దట్ ది లార్డ్ రూల్స్ యువర్ లైఫ్, రూల్స్ యువర్ life, rules your thinking, rules your thinking, rules your decision making, rules your decision rules making, rules your habits, rules your habit, and God will provide you, and God will provide everything, you everything, everything that is needed for you, that is needed for hallelujah, you. Hallelujah, 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 hallelujah. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఫిలిప్పు ఆ గొప్ప అపొస్తలుడు ఆయన మనసులో సందేహం వచ్చినప్పుడు ఆయన అట్లనే ఉండలేదు, ప్రభుని అడుగుతున్నాడు, ప్రభుని వెతుకుతున్నాడు. ఎవరు జీవం పొందుకుంటారు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి చెప్తాము యోహాను సువిశేషము, యోహాను సువిశేషము ఆరవ అధ్యాయము, ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నేనే జీవాహారమును, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికినీ ఆకలి కొనడు, ఎన్నటికినీ ఆకలి కొనడు. నన్ను విశ్వసించువాడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు, ఎన్నడును దప్పిక కొనడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రెండు మార్గాలను ప్రభు చూపిస్తున్నారు. నీ ఆత్మీయ కన్నులను తెరచి పరిశుద్ధాత్మ నీకు నేర్పింతురుగాక. ప్రభు ఏం చెప్తున్నాడు? నేనే జీవ ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారం నేనే. కానీ ఈ జీవ ఆహారము నువ్వు ఎంత ఏసయ్యా ఇచ్చే బిర్యానీ ఎంత టేస్ట్గా ఉందని నువ్వు టేస్ట్ చేయాలండి. ఏం చేయాలి? నువ్వు రెండు కార్యాలు చేయాలి. ఏమిటి? మొదటిది ఆయన దగ్గరికి వచ్చేవారికి ఆకలి ఉండదు. మొదటిగా నా మనస్సు ప్రభు దగ్గరికి రావాలి, నేను ప్రభు దగ్గరికి నన్ను నడిపించాలి. అన్నాని స్త్రీ
ఆమె భర్త వదిలిపెట్టారు, భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు వచ్చి ఆ ఎల్కనా తన భార్యతో చెప్తున్నాడు, ఈ మంచమును వదిలి బయట నిద్రపో, నేను నా భార్య లోపల ఉండాలి. అంటే నేనెవరు అన్నా? ఏడవలేదు. నా బలం ఎక్కడ ఉందని తెలిసింది. గుడికి వెళ్ళింది, ప్రభుత్వ సవాల్ చేసింది, ప్రభు నీవు నాకు ఒక కొడుకు ఇవ్వు, ఎవడు చేయలేని పని నేను చేపిస్తా, ఆయన ఒక ప్రవక్తగా మారుస్తా. నీ జీవితంలో అడిగినది నీకు దొరకలేదంటే ప్రభు నీవు సవాల్ చేయుటకు పిలుస్తున్నాడని అర్థము. హల్లెలూయా. నీ స్టాండర్డ్ని పెద్దగా మార్చుకోమని పిలుస్తున్నాడని అర్థము. హల్లెలూయా. 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 అన్నకు పిల్లలు లేరని ఏడవలేదు, నాకు బిడ్డలు లేదంటే నేను ఏదో అడుగుమంటున్నావు. అందరు పిల్లలు కని పెళ్లి చేసి తర్వాత ముసలివాళ్ళయి చనిపోతున్నారు. నువ్వు నాకు ఒక కొడుకు ఇవ్వు, వాడిని ప్రవక్తగా మార్చి చూపిస్తా. ఎవరికి సవాల్ చేస్తుంది? ఎవరికి? ఈరోజు దేవునికి సవాల్ చేయి వారిని దేవుడు వెతుకుతున్నాడు. సవాల్ చేస్తావా? చేస్తాం. దేవునితో కలిసి ఏం గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు? ఊరుకనే నాకు చిన్న ఇల్లు ఉంది స్వామి, అదే నేను చూస్తున్నాను. అన్యులు జ్ఞానం లేనివాడు కశ్మీర్ ఆపిల్, అక్కడ ఉన్న ఆపిల్ హాయిగా తిన్నప్పుడు దేవుని బిడ్డలు పోయి ఇది ఎంత అండి, 100 రూపాయా, సరే సరే నా దగ్గర 50 ఉంది, ఏమి జామకాయ. 2 కొరింథీయులు 8:9 యేసు దరిద్రుడాయను, ఎందుకంటే ఆయన బిడ్డలో దరిద్రములో ఉండకుండా దేవుని ఐశ్వర్యముతో ఉండాలని ఆశించాను. నా బిడ్డలు తల ఎత్తుకొని జీవించాలి, ఏ కొరత లేకుండా. ఈరోజు దరిద్రములో నా దేవుని బిడ్డలు నశించిపోతున్నారంటే సమాధానం లేక వారు దేవునితో ఉన్న శక్తిని ధరించుకుని సవాల్ చేయి వారు లేరు, సత్యంలో నడిపించు వారు లేరు. ప్రతి ఒక్కరికి జండుబామే కావాలి. తలనొప్పి అంటే జండు, డోంట్ వరీ, ప్రభు అందరికీ చెప్పాలి. సువార్త అంటే దేవుడు నిన్ను కాపాడుతాడు, సదా నీతో ఉంటాడు, నువ్వు ఏడవకు, నేను నిన్ను నీకు సహాయం చేస్తా. ఎవరు చెప్తారు అక్కడే ఉరుకుతారు. నువ్వు ఎవరు ప్రభులో, పిచ్చివాడా లెమో అని సత్యంలో నడిపే వారి దగ్గరికి శ్రమించి వెళ్ళాలి. నువ్వు గోధుమ గింజ భూమి మీద పడి నశించినా అది ఫలించను. మైనాబాత్లో ఒక అమ్మాయికి 4వ స్టేజ్ క్యాన్సర్ నుండి విడుదల పొందింది. ఆమె ఎవరు తెలుసా? భర్త చెప్పాడన్నమాట, అంతా పోయింది, డాక్టరే చెప్పేశాడు, ఇంకా నువ్వు చేసి ఏం లాభం, గుడి అంటున్నావు, అక్కడికి ఎందుకు పోతున్నావు? అది లాలగూడ నుండి నువ్వు మేదిపట్నం పోయి మళ్ళీ మేదిపట్నం నుండి పోవాలా? ఆమె చెప్పింది మాట, దేహం పోయింది క్యాన్సర్ అని డాక్టర్ చెప్తున్నాడు, పోయిన దేహాన్ని కాపాడి ఏం లాభం, దాన్ని దేవునికి ఇచ్చేస్తా పోతా. హల్లెలూయా. సవాలు చేయవారు కావాలి, దేవుని కోసం శ్రమించేవారు కావాలి. దేవుని పొందుటకు ఏ శ్రమలైనా తీసుకుంటానని దేవుడు ఆ బిడ్డను తాకాడు, పరిపూర్ణ విడుదల ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సవాల్ అందరూ అర్థం కాలేదని కూర్చున్నప్పుడు ఫిలిప్ అడిగాడు, ప్రభు తండ్రి ఎక్కడ? తండ్రి 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 అంటున్నావే, తండ్రి ఎక్కడయ్యా? అప్పుడు యేసు గొప్ప సత్యమును నేర్పించాడు, చూడు నేను యేసయ్యగా మానవుడుగా పరలోకం నుండి వచ్చి ఉన్నాను, కనుక మానవునికి ఉన్న శక్తి మాత్రమే ఉన్నది, కానీ ఈ దేహములో నాకు ఇంకొక వరమును నాకు మాత్రం కాదు ప్రతి మానవునికి దేవుడు ఇచ్చాడు. ఏమిటి? ఆత్మని ఇచ్చాడు. కనుక నేను నా ఆత్మను తండ్రి ఆత్మతో ఐక్యపరిచినప్పుడు, వెన్ మై స్పిరిట్ అలైన్స్ విత్ ది డివైన్ స్పిరిట్,
all that of the divine becomes part of me. The courage of the Father, the courage of the heaven becomes part of me. Jesus says, though I am a man on this earth like you, but I have learned to lift my soul to the Father, and all that of the Father has come to me. So now I can do miracles, I can do wonders. In the same way, you are not only flesh, you are also spirit. Where do you focus your life? Are you looking at your problems and crying over your problems? Are you remaining as a person of the flesh? Or are you able to see you are the son and daughter of the Lord Almighty who made heaven and the earth? It's up to you. Neevu nee shariramuga chusi nee samasyalanu chuchi edustava leka nee samas nee shariramlo aatma kuda unnadu నీ ఆత్మను పైకి లేపి నానా నీ బిడ్డ నానా నీ దగ్గర ఉన్నదంతా నా కోసమే నానా నీ పేరిట ఈ పని చేస్తున్నానన్నానా నీ పేరిట నేను ముందుకు వెళ్ళుతున్నానంటే నువ్వు వెళ్ళుటకు ముందే పరిశుద్ధాత్మ నీ ముందు ఉరుకుతాడు. ఆమేన్. ఆ పనిని నీకు చేసి ముగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కుడి చేతిని పైకి లేపి చెప్తారా ఇంకొక వాక్యం? అలసిపోయారా? లేదు ఫాదర్. Praise the Lord. Praise the Lord. కుడి చేతిని పైకి లేపి రోమా పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 5వ వచనము, 5వ వచనము. ఏలైనా, ఏలైనా శరీరమును అనుసరించి, శరీరమును అనుసరించి జీవించువారు, జీవించువారు శరీరము ఏమి కోరునో, శరీరము ఏమి కోరునో వానికే తమ మనసులను, వానికే తమ మనసులను అర్పింతురు, అర్పింతురు. కానీ, కానీ ఆత్మానుసారులైన వారు, ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో, ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనసులను, వానికే తమ మనసులను అర్పింతురు, అర్పింతురు. హల్లెలూయా. 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 శరీరం జన్మించినది శరీర ఫలం మాత్రమే ఇచ్చును. ఎడమ చేతను పైకి లేపి యోహాను సువిశేషం, యోహాను సువిశేషం 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 6వ వచనము, 6వ వచనము. All that is born of the flesh, all that is born of the flesh will only accomplish, will only accomplish the things of the flesh, the things of the flesh. If you raise up, if you raise up yourself to the spirit, yourself to the spirit, you will accomplish, you will accomplish the things of the spirit, the things of the spirit. శరీరము మూలముగా, శరీరము మూలముగా జన్మించినది, జన్మించినది శరీరము, శరీరము ఆత్మ మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినది, జన్మించినది ఆత్మనై ఉన్నది, ఆత్మనై ఉన్నది. హల్లెలూయా. 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 ఒక నిమిషం కళ్ళను మూసుకొని మోకరించి ప్రార్థించుకుంటావా? ప్రభువా, మమ్మల్ని లోతైన సత్యంలో నడిపిస్తున్నావు. 12 శిష్యులకు నువ్వు జ్ఞానం బోధించావు. నీ జ్ఞానమును ఎరుగని యూదాస్ ఉరివేసుకుని చనిపోయాడు. నీ జ్ఞానమును ఎరిగి యాకోపు సమస్యలు వచ్చినప్పుడు ప్రభు వైపు వెళ్లకుండా యెరూషలేములోనే ఉండి చంపబడ్డాడు. కానీ ఫిలిప్పు నీ జ్ఞానము వెదక్కాడు. నువ్వన్నావు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేను. ఈ ఆహారమును పొందాలంటే మొదటిగా నువ్వు నా దగ్గరికి రావాలి. నీ మనస్సుని నా దగ్గర నడిపించాలి. రెండవది, నా చెందకు వచ్చిన వారికి ఆకలి కొనరు, నా కోసం దాహం కొనువారు నా దగ్గర రావాలి. రెండవది, నీ కోసం దాహం కొనాలి, నీతో మాట్లాడాలి, నీ శక్తిని నా శక్తిగా స్వీకరించుకోవాలి. నువ్వు నాతో ఉన్నావు, నిన్ను నమ్మిన వారిని చేయి విడువవు. ఈ సత్యముతో ప్రతి సమస్యతో నేను మాట్లాడాలి. నువ్వు ఎంత ధైర్యం ఉండినా నా దగ్గరికి వచ్చి ఉన్నావు. నేను యేసు బిడ్డ అని తెలియదా? యేసు నామమున నిన్ను కాల్చివేస్తున్నాను, పో, నా దగ్గరికి రావద్దు. ఈ వ్యాధి, నువ్వు ఎంత ధైర్యం, నీ సమస్యలు నిన్ను జయించకూడదు. నీ సమస్యలను
నీలో ఉన్న ప్రభు శక్తి ద్వారా జయించాలి నీవు. చీకటి అంటే వెలుగు లేనితనం అని అర్థము. ఎవరు ప్రభుని పట్టుకోలేదో వారిని చీకటి పట్టుకుంటది. నీ జీవితంలో శోధన మీద శోధనలు వస్తున్నాయా? ఆ శోధనలకు బలి అయిపోతున్నావా? ఆర్ యు covered with all kinds of temptations? You feel so bad about yourself. You feel guilty about your sins. Don't worry. Run to the Lord. Hold on to the Lord. Tell the Lord, Daddy, I am your son. Daddy, I am your daughter. May your power come to me. May your light shine upon me. When you begin to see your body as the temple of the Holy Spirit, the sin will move away from you. Those who hold on to the word will chase away the sin. Those who hold on to sin will chase away the word from you. Devuni vakkunu pattukonu varini, Devuni vakku papani vellagottunu varini undi. ఎవరు పాపాన్ని పట్టుకున్నారో ఆ పాపం వారిని దేవుని వాక్కును ముట్టుకోకుండా దూరం చేయను. నువ్వు దేనిని పట్టుకున్నావో అది నీ జీవితంగా మారను. ప్రభు ఫిలిప్ నిన్ను పట్టుకున్నాడు. అప్పుడు పరలోక రహస్యాలు ఆయనకు వివరింపబడింది. ఈరోజు మాకు కూడా ఇవ్వబడుతుంది. మేము భూలోకపు ప్రజలుగా ఉండినను మాలో ఉన్న ఆత్మ వలన మేము పరలోక రాజా నీ పరలోక ఆశీర్వాదం పొందగలము. నీ పేరిట ఏమి అడిగినను దాన్ని నువ్వు ఇస్తామన్నావు. ఆ వాగ్దానము పట్టుకొని యేసు నామమున దీన్ని నేను పొందుకుంటున్నానని విశ్వసించి ముందుకు సాగిపోతున్నప్పుడు నేను విశ్వాసముతో అడిగినది కాదు పొందుకుండా నమ్మినది నమ్మి చేసినది నాకు సొంతమాగుతుంది. ప్రభువా, మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, తెరువుము స్వామి. యేసుతో నీ మనస్సుని స్థిరపరచ నేర్చుకో, అదే నీ వెంట వచ్చే దుష్ట శక్తిని తిరస్కరించును. యేసుతోని మనస్సుని స్థిరపరచ నేర్చుకో, అదే నీ వెంట వచ్చే దుష్ట శక్తిని తిరస్కరించును. అదే నీకు ప్రభుని ఏర్పరచిన ప్రశాంతత దయచేయును. యేసుతో నీ మనసుని స్థిరపరచ నేర్చుకో, యేసుతో నీ మనసును స్థిరపరచ నేర్చుకో, అదే నీ వెంట వచ్చే దుష్ట శక్తిని వెళ్ళగొట్టును. అదే నీ వెంట వచ్చే దుష్ట శక్తిని వెళ్ళగొట్టును. ఇకని ప్రభు ఏర్పరచిన ప్రశాంతతలో నడిపించును. నీకని ప్రభువు ఏర్పరచిన ప్రణాళికలో నడిపించును. స్థిరపరచుకో ప్రభు సంతోషంతో నిన్ను నింపుకో, నిన్ను స్థిరపరచుకో నింపుకో. కుటుంబముగా
ప్రభువాకును ధ్యానించుకో. కుటుంబముగా ప్రభువాక్యాన్ని ధ్యానించుకో. హల్లెలూయా 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 ప్రార్థించుకో. ఓ నా ఆత్మమా, మీరు కోరుకునేది దేవుడు మీకోసం రూపొందించిన దాని ముందు వంగి ఉండాలి. వాట్ యు సీక్ షుడ్ బౌ బిఫోర్ వాట్ గాడ్ హస్ కెప్ట్ ఫర్ యు. ముందుగా దేవుని ప్రభు రాజ్యం వెదకము, ప్రభువే అన్నీ నీకు సమకూర్చను. నిన్ను భయపెట్టేది ప్రభు నీ జీవితంలో ఏం చూపిస్తున్నాడో దాని ముందు తల వంచాలి. నిన్ను భయపెట్టేది నిన్ను పరిపాలించకూడదు. నిన్ను భయపెట్టేది ప్రభు నీ జీవితంలో ఏం చేస్తున్నాడో దాని ముందు తల వంచాలి. నీ మార్గమల్లా ప్రభుని జ్ఞాపకం చేసుకో. ప్రభువే నీ కార్యాలెల్లా సమకూర్స్తాడు. మీరు కోరుకునేది దేవుడు మీకోసం రూపొందించిన దాని ముందు వంగి ఉండాలి. దాని ముందు వంగి ఉండాలి. మీరు కోరుకునేది దేవుడు మీకోసం రూపొందించిన దాని ముందు వంగి ఉండాలి. ముందుగా దేవుని ప్రభు రాజ్యాన్ని వెదక్కుము. ప్రభువే అన్నీ నీకు సమకూర్చును. స్థిరపరచుకో ప్రభు సంతోషంతో నిన్ను నింపుకో. కుటుంబముగా ప్రభు వాక్యాన్ని ధ్యానించుమా. యేసుతో నీ మనసుని స్థిరపరచ నేర్చుకో. యేసుతో నీ మనసును స్థిరపరచ నేర్చుకో. నీ వెంట వచ్చే దుష్ట శక్తిని తిరస్కరించును. అదే నీ వెంట వచ్చే దుష్ట శక్తిని తిరస్కరించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఫిలిప్పు, పునీత ఫిలిప్ అంటున్నాను కదా, ఆయనకి ఎంతమంది పిల్లలు తెలుసా? హౌ మెనీ చిల్డ్రన్ డూ యు నో ఫర్ ఫిలిప్ ఎస్కాట్? హౌ మెనీ పీపుల్ వాంట్ డాటర్స్?
I have got HIV children. At present I have got 12 daughters. And all the 12 are stars. They are the greatest gift that we have. Praise the Lord. Praise the Lord. నేను అక్కడ ఆ సైడ్ వెళుతున్నానంటే అబ్బాయిలు కూడా ఉండరు, కచ్చేవి అబ్బాయిలు కూడా. అబ్బాయిల కంటే అమ్మాయిలే మొదటిగా ఉరికి వచ్చి, ఫాదర్ తిన్నారా లేకపోతే రండి లోపల తీసుకొని పోతారు. అమ్మాయిలంటే అమ్మాయిలకని దేవుడిచ్చిన ఆ గుణం ప్రతి మానవునికి అవసరమైనది. ఒకవేళ మీకు అమ్మాయిలనే ఇచ్చారంటే మీకు అంత ప్రేమ అవసరమో ఏమో అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఏది అవసరం లేదో అది దేవుడు ఇవ్వడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 నాకు తెలిసిన గుంటూరులో ఒక ప్రొఫెసర్, ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. ఈరోజు ఆమె దేవుని ఎంత స్తోత్రిస్తుంది తెలుసా? ఆ మూడవ పాప పుట్టినప్పుడు చాలా ఏడ్చింది. ఆల్రెడీ ఇద్దరు కూతురులు ఉన్నారు, మూడవ కూతురు ఎందుకయ్యా? ఈరోజు ఆ ఇద్దరు కూతురు కాదు, ఆ మూడవ కూతురే తల్లిదండ్రులను చూసుకుంటుంది. దేవుడు నీ జీవితంలో ఆడపిల్ల కాదు మగపిల్ల, నేను ఏది చెప్పలేదు, దేవుడు నీకు ఏమిచ్చి ఉన్నాడో దాని వెనుక ఉన్న దేవుని హస్తం నువ్వు చూశావంటే ప్రతిదాని వెనుక ఉన్న దేవుని దీవెనలను నువ్వు కనుగొంటావు. ఈరోజు చాలామంది లోకం పలుకుతుంది, నీకు ఆడపిల్ల ఒక్కటి కాదు, రెండు వచ్చిందా, మూడు కూడా పోయింది పోయింది, నువ్వు ఎలా బ్రతకపోతున్నావో, ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నావో అంతే. దేవుడే నీకు కావాలని ఇచ్చాడంటే వా, అదే నీకు ముత్యాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఈ ఫిలిప్పీనుకి ఎంతమంది ఆడపిల్లలు తెలుసా? ముగ్గురు ఆడపిల్లలు, లేదు నలుగురు. నలుగురు ఆడపిల్లల్ని ఆయన ఏం చేశాడు? అయ్యో నలుగురు ఆడపిల్లలా, ఆడపిల్లలా అని ఆయన బాధపడలేదు. ఆ బిడ్డల్ని ప్రభులో నడిపించాడు. ఆ నలుగురు కూడా ప్రవచనం పలికే బిడ్డలుగా మారారు. ఆ నలుగురు ద్వారా నాలుగు పట్టణాలు రక్షింపబడ్డాయి. హల్లెలూయా. ఎంతోమంది ప్రజలు వారి దగ్గరికి వచ్చారు. పౌలు చివరిగా 21వ అధ్యాయం చదువుతున్నాం. 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తల చర్యలు. పౌలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఫిలిప్ ఇంటికి పోయాడు. ఆ ఫిలిప్ ఇంటిలో ఉన్న ఆయన కూతురులు ఆయన బాగా చూసుకున్నారు. వాళ్ళ ఇంటికి ఎక్కడెక్కడో నుండి ప్రవక్తలు వచ్చారు. ఒక ప్రవక్త పౌలుని చూడగానే పౌలు బెల్ట్ని తీసుకొని తన మీద కట్టుకొని, అయ్యో ఇప్పు బెల్ట్ ఉన్నవాడిని త్వరగా కట్టపడపోతున్నారు, ఆయన చంపబడపోతున్నారు. పౌలు ఏడుస్తున్న పౌల్ని చూచి అందరు ఏడుస్తున్నప్పుడు ఫిలిప్ ప్రభు చూసుకుంటాడు, వెళ్ళు పౌల్, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పౌలు ధైర్యముతో వెళ్ళి యెరూషలేములో యేసయ్యను గురించి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు సేవ చేసి చివరిగా ఆయన తలను తీసేశారు. ఆయన తల కింది అట్లా టక్ 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 అని మూడు చోట్ల అది జంప్ చేసి వచ్చింది. ఆ మూడు చోట్ల నుండి మూడు ఊట వచ్చింది. ఈరోజు కూడా అది పరిశుద్ధ స్థలముగా ఉన్నది. ఆ ఎండ నిండిన అరబ్ వరల్డ్లో ఆ ఊట ఇంకా ఉన్నది. హల్లెలూయా. నీవు నిన్ను బలిగా అర్పించావంటే నీ ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఎంతో మందికి దీవెనగా మారిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ నలుగురు ఆడపిల్లలు పౌలుకు సేవ చేశారు. పౌలుకి ఎక్కడెక్కడో పోయి ఉండవచ్చు, కానీ దేవుడు ఈ ఫిలిప్ ఇంటికి తీసుకొని పోయారు. మీ కుటుంబం దేవునికి అర్పించు,
నీ బిడ్డల్ని ప్రభులో నడిపించు, వాక్యములో నడిపించు, వారు గొప్ప దీవెనగా ఉండిపోతారు. ఆమేన్. నీ జీవితంలో కొన్ని సమస్యలను చూచి అధైర్యపడకు, అవి అన్నిటిని దేవునికి అర్పించు. దేవుని వెలుగుతో దాన్ని చూడు, దేవుని శక్తితో ప్రతి దాన్ని నడిపించు. నువ్వు అందరికీ దీవెనగా ఉండిపోతావు. అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటామా? రెండు చేతులు జోడించి ప్రార్థించుకుంటాం. లార్డ్, టుడే యు ఆర్ టీచింగ్ అస్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఫిలిప్, ఎ మ్యాన్ హూ ఆల్వేస్ మ్యాడ్ ఆఫ్టర్ యు, అండ్ యు మేడ్ హిమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఇన్ యాక్ట్స్ చాప్టర్ 8, వెన్ ఎ మ్యాన్ ఫ్రమ్ ఆఫ్రికా, వెన్ యు వాస్ రన్నింగ్, ఇట్ ఈస్ యూ యూస్డ్ ఫిలిప్. Philip was filled with the Holy Spirit and he made that man, Ethiopia man, to receive baptism, and the word of God was taken to Ethiopia through Philip. Prabhuva, Philip dwara nuvu chesina karyalu goppavi, endukante ayana eppudu nee dhairyamutone munduku vellipoyadu. ఆయన కుటుంబంలో, ఆయన జీవితంలో ఏమి జరుగుతుందని ఆయన వెనుకకు వెళ్ళలేదు, సోలిపోలేదు. ప్రతి దానిలో నీకు హస్తం చూశాడు, కనుక దీవెనగా మారిపోయాడు. అపోస్తల చర్యలు 8వ అధ్యాయం పలుకుతుంది. ఒకరోజు ఫిలిప్పు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు, ఫిలిప్పు నువ్వు లేచి ఈ ఎడారి వైపు ఉరుకు. ఫిలిప్ అలా ఉరుకుతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు, అక్కడ ఒక ఇథియోపియా మంత్రి తన రథముల వెళ్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. వెంటనే ఫిలిప్ అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా? ఫిలిప్ను ఆయన పిలిచాడు. ఆ ఇథియోపియా మంత్రి ఆయన పైకి వెళ్ళి వాక్యమును బోధిస్తున్నగా ఆ మంత్రి చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ నీళ్లు ఉన్నదే, నేను ఎందుకు జ్ఞానస్నానం పొందుకోకూడదు? ఫిలిప్పు ఆ మంత్రిని తీసుకొని వెళ్ళి ఆయనకి జ్ఞానస్నానం ఇప్పించాడు. జ్ఞానస్నానం పొందగానే ఆ మంత్రి చూసినా ఫిలిప్పు కనబడలేదు, పరిశుద్ధాత్మ ఆయన్ని తీసుకొని పోయాడు. ఆయన ఫిలిప్పు ద్వారా సత్యమును తెలుసుకొని ఆ సత్యమును ఇథియోపియా దేశమునకు తీసుకొని పోయాడు. కుమారా, కుమార్తె, నువ్వు ఆత్మ మీద ఆధారపడి ఉన్నప్పుడు నీవు మనస్సుతో గ్రహింపలేనిది, ఆత్మతో నువ్వు అర్థం చేసుకోలేనిది దేవుడు నీలో చేసి ముగిస్తాడు. అవును, నా కోసమే నా దేవుడు అన్నీ చేసి ముగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పా, ఎంత గొప్ప దేవుడవయ్యా, స్తోత్రం. అందరు చెప్తామా, నా కోసమే, నా కోసమే. చప్పలు కొడుతూ నాట్యం చేస్తూ సంతోషముతో నా కోసమే అన్నిటినీ చేసి ముగిస్తాడు, నా ప్రభు చేసి ముగిస్తాడు. పునరుత్థానమైన యేసు నా కోసమే చేసి ముగిస్తాడు, నా ప్రభు చేసి ముగిస్తాడు, ఇప్పుడే చేస్తాడు, మంచికనే చేస్తాడు, ఆమేన్, ఇప్పుడే చేస్తాడు మంచిగానే.
చేస్తాడు ఎప్పుడు చేస్తాడు నా కోసమే నా ద్వారానే ఎప్పుడు చేస్తాడు నా కోసమే నా ద్వారానే తన్నా నానా తన్నా తన్నా నానా తన్నా నానా తన్నా తన్నా నానా 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 తన్నా తన్నా నానా తన్నా నానా తన్నా తన్నా నానా నా కోసమే అన్నిటిని చేసి ముగిస్తాడు నా ప్రభు చేసి ముగిస్తాడు నా కోసమే అన్నిటిని చేసి ముగిస్తాడు నా ప్రభు చేసి ముగిస్తాడు తెచ్చాడే వెలుగును చీకటి నుండి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా సృజించాడే భూమిని శూన్యము నుండి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా తెచ్చాడే వెలుగును చీకటి నుండి సృజించాడే భూమిని శూన్యము నుండి కురిపించాడే వర్షాన్ని వారి మేఘాలు లేకుండానే కురిపించాడే వర్షాన్ని గాలి మేఘాలు లేకుండయే మార్గముగా చేసాడే ఎర్ర సముద్రాన్ని దారిగా చేసాడే ఎర్ర సముద్రాన్ని ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన ఉన్న వారితో చెప్తారా ఒక మాట, పక్కన ఉన్న వారితో చెప్తారా, మన పితరులు చెప్పండి, మన పితరులు ఎర్ర సముద్రమును చూచి భయపడ్డారు. ఎట్లా వెళ్ళాలో ముందు ఎర్ర సముద్రము, ముందు ఎర్ర సముద్రము, వెనక ఐగుప్తీయులు, వెనక ఐగుప్తీయులు. కానీ మన దేవుడు ఏం చేశాడు తెలుసా? కానీ మన దేవుడు ఏం చేశాడు? దేనిని చూసి భయపడ్డారో, దేనిని చూసి భయపడ్డారో, దానినే మార్గముగా చేశాడు, దానినే మార్గముగా చేశాడు. ఏ ఎర్ర సముద్రమును చూచి, ఏ ఎర్ర సముద్రమును చూసి భయపడ్డారో, ఆ ఎర్ర సముద్రం ద్వారానే, ఆ ఎర్ర సముద్రం ద్వారానే నడిపించాడు, వారిని నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని మార్గముగా చేశాడు, దారిగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని దారిగా చేశాడే. నువ్వు దేన్ని చూచి భయపడుతున్నావు? పక్కన ఉన్న వారిని అడగండి, నువ్వు దేన్ని చూచి భయపడుతున్నావు? నీవు దేవుని చూచి, ఎవరిని చూచి భయపడుతున్నావు? ఎవరిని చూచి భయపడుతున్నావు? వారినే నీ మార్గంగా మార్చేస్తాడు, వారినే నీ మార్గంగా మార్చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వినలేనిది ఎవరు, వినలేనిది గ్రహింపలేనిది ప్రభు మనకు చేసేది. ఎవడు వినలేనిది, ఎప్పుడు వినలేనిది, గ్రహింపలేనిది నా ప్రభు నాకు చేసేది. అబ్బబ్బా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, అబ్బబ్బా మనం వినలేనిది, గ్రహింపలేనిది ప్రభు నాకు చేసేది. ఎవడు కనలేనిది, ఎప్పుడు వినలేనిది, గ్రహింపలేనిది నా ప్రభు నాకు చేసేది. హల్లెలూయా 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 హల్లెలూయా.
అబ్బా ఫిలిప్ జీవితంలో అయ్యా ఆయన కుటుంబ జీవితంలో ఒక్కొక్కరిని బలపరిచాడే ఫిలిప్ అయ్యా సోలిపోలేదు ప్రతిదాని నీ వెలుగుతో నీ శక్తితో నీ అభిషేకముతో నడిపించాడు అయ్యా మా ఆత్మీయ కన్నులను తెరవమయ్యా మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా నీ బిడ్డలు ఎవరు సోలిపోకూడదు ఎవరు అధైర్యపడకూడదయ్యా నీవు ఈ బిడ్డలు కలిసి చేయలేనిది ఏమీ లేదయ్యా అద్భుతాలు చేయుటకు ఈ బిడ్డలు జన్మించినారు మహిమగల కార్యాలు వీరి కుటుంబంలో నెరవేర్చుటకు వీరిని దీవెనగా ఉంచినావు వీరు సమస్యలు కాదు సమస్యలకు తీరు వీరే సమస్యలకు ఆశీర్వాదం వీరే దేవుని బిడ్డలు పైన ఉంటారు కింద కాదు అప్పు ఇస్తారు తీసుకోరు నేను ఆశీర్వాద పాత్ర ఈ భూమికి ఆశీర్వాద పాత్ర నేను ఆశీర్వాద పాత్ర తండ్రి ఈ బిడ్డలందరినీ హృదయంలోని ప్రార్థనను మీకు అర్పిస్తున్నాం ఫిలిప్పునకు ఇచ్చిన అదే విశ్వాసము ఆయన కుటుంబాన్ని నీ ఆత్మలో నడిపించిన అదే నడిపింపు మాకు దయచేయు భార్య తన భర్తను బలపరచాలి భర్త కోసం ప్రార్థించటం అంటే ఆత్మ అభిషేకమును ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ పరలోక వెలుగును తీసుకొని రావాలి వారిని ఆత్మలో బలపరచాలి అప్పుడు భయపడేదే మార్గముగా నువ్వు మార్చుతావు దేనిని కూర్చి భయపడ్డామో ఏది సమస్యని తలంచామో అదే ఆశీర్వాదముగా మార్చుతావు నిన్ను ప్రేమించే బిడ్డలకు అనగా నీ ఉద్దేశ అనుసారులై పిలువబడిన వారికి అన్నీ దీవెనగా మారునని రోమాపత్రిక 8:28లో అన్నావే ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు యువర్ పర్పస్ యు విల్ టర్న్ ఎవ్రీథింగ్ ఇన్ టు గుడ్ తండ్రి ఈ బిడ్డలందరినీ సత్యములో నీ విడుదలలో నీ మహిమలో నడిపించము యేసు నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరు కూర్చొని అప్పరసముతో మనల్ని దేవునికి అర్పిస్తాం కర్పింతం గురువుతో ఏకమైపుడు గురుమాయి మా బలిని మా పాప పరిహారముకై ప్రభువా మీ కర్పింతం బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతిగరమగినట్లు ప్రార్థించండి ప్రభు తన నామ స్తుతిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక ఓ ప్రభువా పునీత ఫిలిప్పు యాకోబులు సభ సమ
సందర్భమునా మేమర్పించు అర్పణములను దయతో స్వీకరింపుము మాకు నిర్మలమును స్వచ్ఛమైన అంచంచల విశ్వాసము దయచేయుము నీలో స్థిరముగా నిలబడే మనస్సు విశ్వాసము దయచేయుము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతో నుందురుగాక మీ ఆత్మతోనుందురుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి ప్రభువు వైపు త్రిప్పియున్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడును చేయు విడువక్క ధన్యులైన నీ అపోస్తులుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు కావున దూతలతో నీ నామమును స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయగానం జయ జయ గీతం పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్ర దక్కు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమునా ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగుణుగాక వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమూనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంజి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింబ పడనున్న నా శరీరము యేసు మా దేవా యేసు మా ప్రభువా నీవేమా అభయం నీవేమా శరణం ఆ విధమున నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి
శిష్యులకిచ్చు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు యేసు మా దేవా యేసు మా ప్రభువా నీవే మా అభయం నీవే మా శరణం కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట యాపించిన నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును అంటనీ పుల అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము ఈరోజు నీ సన్నిధిలో అందోని వారి పేరిట అద్భుతాలు చూడుటకు వచ్చిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించము అందోని వారి ప్రార్థనా సహాయమున వీరందరినీ ఆశీర్వదించము ఉత్థాన మగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్నీతలియగు మరియాంబతోనూ పునీత అపోసులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ అందరు లేచి నిలబడి తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక నీవే నా తలములను పరిపాలించు నా కుటుంబాన్ని పరిపాలించు నిన్ను నేను అందరికీ ఇవ్వాలయ్యా ఆ వరము దయచేయమని అడుగుదాం పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయా అనుగ్రహం వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గురిపిల్ల ఆయన మరణించినది
మనం జీవించాలని. దరిద్రుడైనది మనల్ని జీవముతో ఆశీర్వాదంతో నింపుటకై ఈ ప్రభు విందులో పాల్గొంటున్న మనమందరము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. Brothers and sisters, good afternoon. Father, priyati priyamaina sahodari sahodullara, ee roju mandramu kuda punita yakobu pilippu garla pandaganu jarupukonuchu unnamu. Mari aa devadi demudu pilippu tho antu unnadu, pilippu neevu nannu nammuchunnava ani. Mari pilippu cheppi unnadu, deva నీకు అంతయు తెలుసు, నేను నిన్ను విశ్వసిస్తున్నానని చెప్పి. మరి ఈరోజు అదే దేవుడు నిన్ను నన్ను అడుగుచూ ఉన్నాడు, ప్రియమైన బిడ్డ నీవు నన్ను విశ్వసించుచున్నావా అని.
ప్రతి ఒక్కడు కూడా విశ్వాసం కావాలి అంటే ముందుగా ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ద్వారానే మనందరము కూడా మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటుంటాము, దేవునికి దగ్గర అవుతూ ఉంటాము. మరి ఈరోజు మనందరము కూడా మన యొక్క విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేటి వింటి విషయాన్ని చక్కగా బోధించిన గురువులు ఫాదర్ క్రీస్తు రాజు గారు. మరి ఫాదర్ గారికి మీ తరపు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మార్చి 30వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ గారు అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ అనేటువంటి స్టాచ్యూను రోమ్ నగరంలో బ్లెస్ చేసి ఉన్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క స్టాచ్యూ మన యొక్క సికింద్రాబాద్కి రావటం జరిగింది. పోయిన ఆదివారము సెయింట్ మేరీస్లో మన తండ్రి గారు ఎంతో చక్కగా పూజాబలి సమర్పించి ఆ యొక్క స్టాచ్యూను బ్లెస్ చేసి ఉన్నారు. మరి నిన్నటి రోజు నిన్న సాయంత్రము ఆ యొక్క స్టాచ్యూ మన యొక్క దేవాలయానికి రావటం జరిగింది. మరి ఆ యొక్క స్టాచ్యూ ఈరోజు మరియు రేపు సాయంత్రం 4 గంటల వరకు మనతో ఉండబోతూ ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క తల్లి దీవెనలు పొందవలసినగా కోరుచూ ఉన్నాము. ఎందుకంటే ఈ మాసమంతా కూడా మే మాసము. ఈ మాసమంతా కూడా ఆ యొక్క దేవాతి తల్లికి సమర్పించిన రోజు. అందుకనే మనందరము కూడా ఈ నెలలో జపమాల చేస్తూ ఉంటాము. కావున మనందరం కూడా పూజాబలి అయిన తర్వాత అందరూ ఒకసారి కిందకి వెళ్తే అక్కడ ఆ తల్లి స్టాచ్యూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క తల్లి దీవెనలు పొందవలసినగా కోరుచూ ఉన్నాము. మరి ఫాదర్ జెరోమ్ గారు మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు మరొక ప్లేస్కు. మరి ఫాదర్ జెరోమ్ గారు ఈ యొక్క విచారణలో అసిస్టెంట్గా తన యొక్క సేవను అందించి ఉన్నారు. కావున వచ్చే మంగళవారము ఫాదర్ జెరోమ్ గారికి సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాము. అదేవిధముగా మరొక అసిస్టెంట్ రాబోతూ ఉన్నారు. ఆ యొక్క అసిస్టెంట్ పేరు ఫాదర్ ప్రిన్స్ గారు. మరి వచ్చే మంగళవారము ఫాదర్ జెరోమ్ గారికి సెండ్ ఆఫ్ ఇస్తూ మరొక గురువు గారిని యొక్క దేవాలయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ జెరోమ్ గారి కోసము అలాగే ఫాదర్ ప్రిన్స్ గారి కోసము ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. మరి రేపు మన యొక్క ఆయిల్ డిపోలో సాయంత్రం 6 గంటలకు పూజాబలి జరగబోతూ ఉంది. ఈ యొక్క ఆయిల్ డిపో అనగా అది మన సబ్స్టేషను పక్కనే ఉంది.
కావున అది చివరి రోజు కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేవాతి పునీత ఇన్ఫెన్జియస్ గారి యొక్క దీవెనతు ఉంది మరి ఈ యొక్క స్టాచ్యూని మన యొక్క దేవాలయానికి ఇచ్చిన వారు మిస్టర్ ప్రశాంత్ గారు అలాగే ఈ యొక్క గృహాన్ని కట్టడానికి అనేక డబ్బు ఖర్చు ఉంది ఆ డబ్బు అంతా కూడా మాది కాదు ఆ డబ్బు అంతా కూడా మీరిచ్చిన డబ్బుతోనే ఆ యొక్క గృహాన్ని కట్టి ఉన్నాము కావున మీ అందరికీ విచారణ గృహం ద్వారా ధన్యవాదాలు మరి అలాగే మనందరికీ కూడా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ జరుగుకున్నప్పుడు నాకు వేరే వాళ్ళు శుభాకాంక్షలు చెప్తే ఎంతో బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము మరి వచ్చే వారము మన యొక్క దేవాలయంలో మీ అందరికీ కూడా ఒక ఫామ్స్ ఇవ్వవచ్చు ఉన్నాము అందులో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో అక్కడ రాస్తే ఆ రోజు మేము మీకు విశేషత పంపిస్తూ ఉంటాము కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినగా కోరుచు ఉన్నాము గత మంగళవారం వచ్చిన చందా 1,20,020 రూపాయలు 1,20,020 రూపాయలు మీ యొక్క గొప్ప మనసుకు ధన్యవాదాలు అందరు లేచి నిలబడదామా రెండు చేతులు జోడించి మీ శరీరంలోని వ్యాధి బాధలన్నీ ప్రభు వైపు ఉంచండి ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల వలన మన మనో శరీర గాయాలను గుణపరచే వైద్యుడుగా యేసు ఉన్నాడు అదే వైద్య గుణమును అందోని వారికి ఇచ్చారు అందోని వారు జీవించిన కాలంలో ఆయన మాత్రం కాదు ఆయన చూచి ప్రార్థించిన వారికి కూడా ఆ వరమును ఇచ్చారు ఒకరోజు ఒక తల్లి తన బిడ్డను కిచెన్లోనే వదిలిపెట్టి ఆమె దుకాణమునకు వెళ్ళిపోయారు పాత్రలో నీరును ఉంచి కింద నిప్పు ఉన్నది వెళ్ళిపోయారు అక్కడ ఉన్న పాప లేచి వేడిగా ఉన్న ఆ నీళ్లను గమనించకుండా ఆ నీటిలో ఆడుకుంటూ ఉంది సడన్గా ఆ నీటి లోపల పడిపోయింది అమ్మ తిరిగి వచ్చినప్పుడు చూసిన ఆ పాప ఆ వేడి నీళ్ళలోకి బలిగా మారిపోయింది నిద్రించిన పాప ఎప్పుడు వచ్చింది ఎలా నీటిలో పడిందని తల్లికి తెలియదు ఆ పాపను చనిపోయిన పాపను బయటకు తీసి మోకరించి ఇలా ప్రార్థించింది పునీత అందోని వారా నువ్వు జీవించిన కాలంలో దేవుని చూచి అద్భుతాలు చేశావు నీకు పేద పిల్లలంటే చాలా ఇష్టం ఈ పాప కూడా ఒక పేద పాప ఈ పాపకి జీవమివ్వు ఏసయాను అడిగి ఈ పాప మళ్ళీ బ్రతికిన నువ్వు ఆశించిన పేద బిడ్డలు తింటున్న బ్రెడ్ని నేను పంచిపెడతాను అని పలికి ప్రార్థింపగా దేవుడు అందోని వారి ద్వారా ఆమె ప్రార్థించిన ప్రార్థనను ఆలకించి ఆ పాపకి జీవమిచ్చారు దాని వలనే ఆ పాప ఎంత వెయిట్ ఉన్నదో అంత బ్రెడ్ కొని ఆమె పేదలకు పంచిపెట్టింది అందుకే అందోని వారి ఆలయంలో ఎప్పుడూ బ్రెడ్ పంచిపెడతారు పేదలకు యేసు మన పరమ వైద్యుడు మన ప్రార్థన ఆలకించువాడు విశ్వాసముతో అందోని వారిలాగా మనం ప్రార్థించిన మన ప్రార్థన ఆలకిస్తాడు
కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకుంటాం. ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి మేము చేరుకున్నామయ్యా. మా పాపములను మన్నించి మాకు కూడా విడుదల దయచేయమయ్యా. అలసిన సొలసిన బిడ్డలారా, నా చెందకు రమ్ము అన్నావు, వస్తున్నాము స్వామి. మా పాపాలెల్లా మన్నించయ్యా, మా గాయాలెల్లా, అది మనస్సులో ఉన్న గాయాలైనా, ఆత్మలో ఉన్న గాయాలైనా, శరీరంలో ఉన్న గాయాలైనా తాకి గుణపరచమయ్యా. ప్రార్థిస్తామా. ద లార్డ్ ఈస్ లుకింగ్ అట్ యు. మ్యాన్ లుక్స్ అవుట్ సైడ్, బట్ గాడ్ సీస్ ద హార్ట్. సామువెల్ 16:7. మై సన్, మై డాటర్, వాట్ ఎవర్ మే బి యువర్ ప్రాబ్లం, యువర్ గాడ్ ఈస్ బిగ్గర్ దాన్ యువర్ ప్రాబ్లం. యూ అండ్ యువర్ గాడ్ టుగెదర్ క్యాన్ అచీవ్ ఎవ్రీథింగ్. సన్ ఆంటనీ ద హీలర్ ఈస్ విత్ అస్, ప్రేయింగ్ ఫర్ అస్. విల్ యూ సరెండర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ టు హిమ్ లార్డ్ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ సన్ ఆంటనీ. అప్పదువా, ప్లీజ్ టచ్ మీ అండ్ హీల్ మీ. ప్రే టు హిమ్. మూను మోయలేక అలసి సోలసిన బిడ్డలారా, నా చెంద కూరము విశ్రాంతి నొసగేద నన్నావే. భారమును అలసి సోలసిన బిడ్డలారా, నా చెంత కోరము విశ్రాంతి నొసగిదనన్నావే. వస్తున్నాము యేసు స్వామి, మా పాపాలెల్లా మన్నించయ్యా. వస్తున్నాము యేసు స్వామి, మా పాపాలెల్లా మన్నించయ్యా. మా గాయాలు తుతుమయ్యా, గుణపరచి నడుపుమయ్యా. వస్తున్నాము యేసు స్వామి, జీసస్ ఐ ప్రే టు యు, విజిట్ ఎవ్రీ హార్ట్ లార్డ్, విజిట్ ఎవ్రీ ఫ్యామిలీ లార్డ్, హీల్ దెం లార్డ్, వి ఆర్ యువర్ చిల్డ్రన్ లార్డ్. ఐ ప్రే మే యువర్ పవర్, మే యువర్ హీలింగ్, your anointing, be upon your people Lord. Yes, Iya, prati bittanu gunaparichi prati hrudayani darshinchumayya. Ee hrudayamuloni gaayalanu gunaparichumayya. Nee bittalni kanneeru thuduvumayya. Varandani aashirvadinchumayya. Neevu pondina dabbalu cheta ee bittalandariki ఆరోగ్యం కలుగునుగాక. ప్రతి ఒక్కరిని, ఇంటిని, ప్రతి హృదయాన్ని దర్శించుము స్వామి, తాకి గుణపరచమయ్యా. హల్లెలూయా, 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 hallelujah, 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 hallelujah. Prabhu mee thonunduru gaaka, mee aatma thonunduru gaaka. Sarva shaktigala sarveshwarudu
పితా పుత్ర పవిత్రాత్మా నీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు ప్రేమలో ప్రభుని స్వస్థతలో రక్షణలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. గర్భ సంచిలో చాలా వేదనతో ఉన్న ఎవరో ఒకరిని స్వామి తాకి గుణపరచున్నారు. ఎవరో గర్భ సంచిలో చాలా వేదనతో వచ్చి ఉన్నారు. ప్రభు తెలియచేస్తున్నారు, మరియు 18 మంది నరములలో సమస్యలతో ఎవరో ఒకరిని ఎడమ కన్ను సమస్యతో వచ్చి ఉన్నారు. స్వామి తాకి గుణపరచున్నారు. ఆయనకి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నవదిన ప్రార్థన. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మహాప్రభువ మా దేవ, అనేక జనులను పలు విధములా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందుకు మీకు ఎనలేని కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచున్నాము. మా అవసరముల్లోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి ఎద్దకు పరిగెడి మమ్మలను నీ అనుగ్రహంతో సంపూర్ణం చేయండి. వారి అమూల్యము పుణ్యఫలము చూచి అన్ని క్రియలను మేము కాపాడి భద్రపరచండి. వారి విధమత నాశనం మేము చేయి నవదిన ప్రార్థనలు అడుగురమును కనుతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు వగుపునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరూపమాన ఉపశమనము చేతను, నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను, ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్టులా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించు వారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకములో మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మకంతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను, మన కుటుంబాల మీదను, ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీపములో అపారముగా కురిపించమని వేడుకుందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప స్వాతకునిగా ఎత్తబడిన పునీత అంతం వారి వేడమతం ద్వారా ఈ మనవి చేయదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించింది కదా. మా ఆత్మలతో నింపి దేవుని సత్యం గురించి లాగా నా వారికి వికసింపజేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితం గురించి బోధించింది కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మానవు నుండి కాచి కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికమగల పునీత అంతోని వారా, మీరు బంధువుని విడిపించుతారు కదా, అలాగనే మమ్మును పాప సంగతులను చేసి దేవునికి అంగీకార యోగ్యమునులాగా చేయండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య వాదస్సును మీ హస్తం ఎత్తుకుంటుంది కదా, మేమును ఆయన దివ్య సప్తస్థాపన యోగ్యముగా స్వీకరించలాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లు
వారికి అండగా నిలచి ఉదారముగా వారికి సహాయపడునట్లు చేయండి. ప్రభువా పునీతాంతోని వారి ద్వారా ప్రార్థనలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీతాంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందునట్లుగా చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. మన మనవులన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తాడనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందు నెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపు. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీతాంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు మనం అందరము కలిసి ఏక కంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాము. పరమ పవిత్రులకు పునీతాంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు జీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారము జీవించినట్లుగా, అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించినట్లుగా మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమెన్. శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందుకమా ప్రణతులను అంతోని మహాపునీతుడా, అందుకమా ప్రణతులను అంతోని మహాపునీతుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, ప్రేమానిడి పుణ్యములు నిలకడగా నిలచితివి, ప్రియవార యేసును ఎత్తి ముత్తు. ఎప్పుడు జవదాటని దాసుడివి, పెత్తల మాటలనెప్పుడు జవదా